హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో అతిపెద్ద మేజర్ గ్రామ పంచాయతీ అయిన ఉప్పల్ని మండలంగా మారుస్తానని కేటీఆర్ గారు మాటిచ్చారు. మరి ఈ మాట గురించి ఎమ్మెల్సీ ప్రభుత్వ పాడి కౌశిక్ రెడ్డి గారు ఏమంటారో ఆయన మాటల్లో తెలుసుకుందాం. నేను ఒక లోకల్ మేనిఫెస్టో పెట్టుకున్నా. ప్రత్యేకంగా కమలాపూర్ మండలం వచ్చేసరికి కమలాపూర్లో ఖచ్చితంగా కమలాపూర్ని మున్సిపాలిటీ చేయబోతా ఉన్నాం, ఉప్పల్ని ఖచ్చితంగా మండల్ చేయబోతా ఉన్నాం, శనిగరంని కూడా మండల్ చేయబోతా ఉన్నాం, ఖచ్చితంగా జమ్మికుంట మండలంలో వావిలాలను కూడా మండల్ చేయబోతా ఉన్నాం, వీణవంకలో చెల్లూరుని కూడా చేయబోతా ఉన్నాం. మొన్న కమలాపూర్ మండలంలో పోయినాం, దాంట్లో ఉప్పల్ శనిగరంని రెండు మండలంగా ప్రకటించిన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్లస్ కమలాపూర్ని మున్సిపాలిటీగా కూడా తను ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళా కేసీఆర్ గారు మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ కమలాపూర్ మండలాన్ని ఉప్పల్ మండలం, శనిగరం మండలం, కమలాపూర్ మున్సిపాలిటీ ఖచ్చితంగా చేయబోతా ఉన్నాం. అది కేటీఆర్ గారు కూడా ఆల్రెడీ హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్.